హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమన్వి తెలుగు ఛానల్. ఇప్పుడు మనం సింపుల్గా పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. దానికోసం ఒక కడాయి తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసి స్టవ్ పై ఉంచాలి. ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు, అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొంచెం టమాటా ముక్కలు, కొంచెం పసుపు వేసి టమాటాలు మగ్గే అంతవరకు మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకొని స్టవ్ని సిమ్లోకి టర్న్ చేసుకొని ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో పప్పు వేసి ఉడికించి ఆ ఉడికించిన పప్పును ఒక గరిట సహాయంతో మెత్తగా అనుకోవాలి. ఆ తర్వాత ఆ పప్పులోకి కొంచెం కారం, మీ టేస్ట్కి తగినంత కారం, అలాగే కొంచెం ఉప్పు, ఇలా ఉప్పు వేసుకొని, అలాగే కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లిని కొంచెం ఇందులోనే వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఆ ఉప్పు, కారం, వెల్లుల్లి ఆ పప్పులోకి మిక్స్ అయ్యే విధంగా కలియతిప్పుకోవాలి. ఇంతలోపు మన స్టవ్ పై ఉన్న టమాటా మగ్గిపోతుంది. దానిని ఒకసారి చూద్దామా ఫ్రెండ్స్, టమాటా మగ్గిందో మనం. ఇలా గరిటెతోటి నొక్కితే మెత్తగా అయితే సరిపోతుంది. ఇలా టమాటా మెత్తపడ్డాక ఇప్పుడు తయారు చేసుకున్న పప్పుని మనం దీనిలోకి వేసుకోవాలి. ఇప్పుడు మన పోపు అంతా కూడా పప్పులోకి కలిసే విధంగా ఒకసారి కలియతిప్పుకోవాలి. ఇలా కలియతిప్పుకొని స్టవ్ను సిమ్లోకి టర్న్ చేసుకొని పప్పును ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఈ విధంగా సిమ్లో పప్పు ఉడకడం వల్ల పప్పుకు మంచి రుచి అనేది వస్తుంది. ఇలా సింపుల్గా పప్పు తయారు చేసుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్, పప్పు ఎలా ఉడుకుతుందో. ఈ విధంగా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఒకసారి కలియ తిప్పుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎమ్మీ సింపుల్గా రెడీ అయ్యా ఎమ్మీ పప్పు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.